చెప్పరా వంశీ. శను అర్జెంట్గా మనీ కావాలరా, శాలరీ సరిపోవట్లేదు. ఇస్తాను బట్ నీకు ఐడియా కూడా ఇస్తాను, బైనరీ గురించి తెలుసా? అదేంటి బైనరీ? ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో లో మినిమం డిపాజిట్తో స్టార్ట్ చేయొచ్చు, ఫ్రీ ట్రేడింగ్ ఉంది, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ మోర్ దెన్ 50 అసెట్స్ ఆఫ్ యువర్ చాయిస్. ఇంకా గ్రాఫ్ పైకి వెళ్ళినప్పుడు గ్రీన్ బటన్ ప్రెస్ చేయి, 2 క్లిక్స్లో మనీ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ అరవింద్. సారీ డిస్టర్బ్ చేశానా? లేదు అరవింద్, చెప్పు. యాక్చువల్లీ ఆఫీస్లో చెప్దాం అనుకున్నాను, నేను రేపు ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నారా, మేబీ వెన్స్డే రిటర్న్ అవుతాను. ఓకే అరవింద్. అండ్ వన్ మోర్ థింగ్, శృతి ట్యూస్డే ఆఫీస్కి వస్తుంది, అడ్మిన్కి ఒక ఫైల్ ఇచ్చా, తనకి హ్యాండ్ ఓవర్ చేసేలా చూడరా. శృతి ట్యూస్డే వస్తుంది? అరే ఇవాళ వరలక్ష్మి వ్రతం భలే అయ్యిందిరా, నువ్వు వైష్ణవి అయితే హైలైట్ రా. ఇంకెందుకు ప్రపోజ్ చేసేయచ్చు వైష్ణవికి. ఓకే అరవింద్, గుడ్ నైట్. గుడ్ నైట్. అలా అడిగాడేంటి, అలా ఏం చేశాను నేను? వైష్ణవి సారీ సారీ, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఏం చెప్తావు? ఐ వాంట్ టు కిస్ యు అన్నావు కదా, ఇంకేం చెప్తావు? అలా కాదు అంటే వర్షం, ఏసీ, అలా సారీ ప్లీజ్. వర్షం ఏసీ అయితే థ్యాంక్స్, ఇంకా నయం డైరెక్ట్గా వచ్చి కిస్ చేయలేదు. చీచీ నేను అలాంటి వాడిని కాదు, అలా ఎలా చేస్తారు అయినా, నాదంత చీప్ క్యారెక్టర్ కాదు. అలా చేస్తుంటే బొక్కలు ఇరిగేవి. ఓ బోన్స్, బోన్సే బోన్స్. ఏంటో, నాకు నిద్ర వస్తుంది, అయినా నువ్వు ఇలా అడుగుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇప్పుడు ఈ మ్యాటర్ ఆఫీస్లో తెలిస్తే హారిక నిన్నటివి పిక్స్ పంపిస్తావా, నా సింగిల్వి? ఓకే. డాన్, ఫ్రెండ్షిప్ అంటే ఐరన్ మ్యాన్ది కెప్టెన్ అమెరికాదరా. అసలు కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఎంత ట్రష్ చేస్తాడో తెలుసా, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. మరి సివిల్ వార్లో ఎందుకురా, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండర్రా, అప్పుడప్పుడు ఫైట్లు కూడా అవుతూ ఉంటాయి. ఏ మీ సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ అని కోతికం వచ్చాడారా, వాళ్ళు ఫైట్ చేసుకున్నారు కానీ మరీ మీలా రక్తాలు వచ్చేలా కాదురా. వచ్చి ఉంటుంది, చీకట్లో కనిపించి ఉండదు. ఏం ఫైట్ సీన్ రా, ఏం ఫ్రెండ్షిప్. అసలు బ్యాట్మెన్ వర్సెస్ ఐరన్ మ్యాన్ అని తీయాల్సిందిరా, సూపర్ ఉండేది కదా. ఇద్దరు హ్యూమన్స్, టెక్నాలజీ తెలుసు, థియేటర్లు అదిరిపోయేవి. కానీ ఏం లాభం, కుదరదు. అది మార్వెల్, ఇది డిసి. ఏముందిరా, ఇప్పుడు నారాయణ చైతన్య కలిసి నాసా క్యాంపస్ ఎలా పెట్టారు, టిసి మార్వెల్ కలిసి డిసి మార్ అని పెట్టారు అనుకో, ఇంకా థియేటర్లో సిటి మారే. మనోహర్ ఇక్కడ వచ్చి కూర్చుంటావా? వద్దు, నేను అక్కడ కూర్చుంటే షన్ను క్లియర్ కనపడుతుంది. హారిక నువ్వు ఇక్కడ వచ్చి కూర్చుంటావా? వైష్ణవి ఇంత చిన్న విషయానికి ఒక జంటను విడదీసిన పాపం మనకొద్దు, నేను కూర్చుంటారా? డాన్, వైష్ణవి ఎందుకు ప్లేస్ మారుతుంది అంటే, ప్రతిసారి పక్కకు తిరిగి షన్ను చూడాలంటే మెన్నొప్పి వస్తుంది కదా, అది స్ట్రైట్గా ఉంటే ఐ కాంటాక్ట్ రొమాంటిక్గా ఉంటుందని. మీకు రావట్లేదా నెక్ పెయిన్? ఒకప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు. మా అబ్బాయిలకి వేరెవరు గొయ్యి తీయక్కర్లా, మేమే తీసుకొని పడుకుంటాం, ఫ్యాన్ వేసుకొని మరి. అంతే, లవ్లో థర్డ్ స్టేజ్కి వచ్చేసావు, లవ్ తగ్గిపోతుంది. అవును, షన్నుగాడు ఎక్కడరా? కాఫీ కోసం వెళ్ళాడరా, చాలాసేపు అయింది, వస్తాడు.
అనవసరంగా అడిగావు. వైష్ణవిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. భయం ఎందుకురా భయం? ఆయన నువ్వేం తప్పు చేసావని చిన్నదే. సీట్లు కూడా చేంజ్ చేయరా? ఈ ట్యూటోరియల్స్ అన్ని ఆల్రెడీ షణ్ముఖ్ మెయిల్లో పెట్టేశాడు, అది జస్ట్ చెక్ చేసుకో. కాఫీ తెచ్చుకోవడానికి ఎంతసేపా? అంటే కాఫీ వేడిగా ఉంది, ఎలా కూల్చాలో ఆలోచించి వస్తున్నా. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఒక ముద్దిస్తే కూల్ అయిపోతుంది. రే డాన్, ఏం మాట్లాడుతున్నారా? ఐ మీన్ ఊదుకుంటూ తాగితే అయిపోతుందని చెప్తున్నా. వైష్ణవి, ఈ వీకెండ్ ఊరు వెళ్తా అన్నావు, వెళ్ళలేదే? లేదు, కుదరలేదు. అవునా? మరి టూ డేస్ ఏం చేసావు? మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ మామయ్య కూడా వైన్ షాప్స్ ఉన్నాయా? మా మామయ్య వడ్డీ వ్యాపారం చేస్తారు. ఓ, రిస్కీ బిజినెస్. డబ్బులు తీసుకుని పోతే ఏం చేస్తారు? బొక్కలు ఇరగొట్టి చేతిలో పెడతారు. బొక్కలు అంటే బోన్స్? బోన్స్. హారిక, చెప్పు వైష్ణవి, డాన్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు వైష్ణవి? చెప్పు హారిక, నాకు కూడా వినాలనుంది. ఏ, మర్చిపోయావా? మర్చిపోలేదు మనోహర్. ఇలాంటి విషయాలు గర్ల్ ఫ్రెండ్ నోటితో వింటే చాలా రొమాంటిక్ గా ఉంటుందని. ఓహో, చెప్పు హారిక. అరే షన్ను, నువ్వు అడగరా చెప్తాది. చెప్పొచ్చు కదా. ఆ రోజు మా కాలేజీలో ఫెస్ట్ అయిపోయింది. యా, డాన్ నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు. అప్పుడు నేను బైక్ దిగి వెళ్ళిపోతుంటే హారిక అనిపించాడు. హా పిలిస్తే అప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను. డాన్ టెన్షన్ గా ఐ ఐ అంటున్నాడు. ఐ ఐ తర్వాత ఏం చెప్పాడు? ఐ లవ్ యూ చెప్పి బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. ఓ, ఐ లవ్ యూ నే చెప్పాడా? ప్రపోజ్ చేసేటప్పుడు ఐ లవ్ యూ చెప్తారు కదా, ఐ వాంట్ టు కిస్ యూ అని చెప్తారా? ఏమో చెప్పొచ్చేమో, ఐ వాంట్ టు కిస్ యూ అని. అలా చెప్తే షాకే. ఇంకా షాకే అయిపోయిందా మీ ప్రేమ పురాణం? డాన్, హారిక, మీతో కొంచెం మాట్లాడాలి, పదండి. పద. మనోహర్, నువ్వు కూడా పద. మరి వైష్ణవి? వైష్ణవితో నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పద. వైష్ణవి, ఒకసారి కాన్ఫిడెన్స్ ఉంకరా. ఒకసారి నేను ఇక్కడ కూర్చుంటా. సారీ వైష్ణవి, సీరియస్లీ నేను అలా అడగడం తప్పే. నీ మనసులో అలా ఉంది కాబట్టి నువ్వు అడిగావు. అయినా ఒక అమ్మాయి క్లోజ్ అయిపోతే ఇలా అన్ని అడగడమేనా? అంటే సిచ్యువేషన్ అలాంటిది. ఏం సిచ్యువేషన్? అంటే బయట ఫుల్ వర్షం, లోపలేమో వేసి, నువ్వేమో సారీలో పక్కనే, కొంచెం రొమాంటిక్గా ఫీల్ అయ్యి కిస్ అడిగాను. అంటే ఇది నా ఫీలింగ్ మాత్రం. అదేం ఫీలింగ్? సరే, నువ్వు కూడా పంచలో ఉన్నావు, బయట వర్షం పడుతుంది, కార్లో ఏసీ కూడా ఉంది, నాకేమైనా రొమాంటిక్గా అనిపించిందా? నాకేమైనా కిస్ చేయాలనిపించిందా? లేదే. నీకు అనిపించినా చెప్ప. ఎందుకు మీ అబ్బాయిలు ఒక అమ్మాయి కొంచెం క్లోజ్గా మూవ్ అయితే ఇలాంటిది ఏదేదో తెచ్చేసుకుంటారు మైండ్లోకి? సరే, నేనేదో రొమాంటిక్గా ఫీల్ అయ్యి చేపట్టుకున్నాను, మరి నువ్వెందుకు నా హ్యాండ్ హోల్డ్ చేసావు? నాకు చలేసి ఏదో ఫ్రెండ్లీగా చేపట్టుకున్నాను, తప్పేముంది?
ఫ్రెండ్లీయా? నేను ఒక మూవీలో చూశాను, నీకు ఎస్కిమోస్ తెలుసు కదా? తెలుసు. అక్కడ వాళ్ళకి బాగా చలేసినప్పుడు పక్కనే ఉన్న కుక్కని హగ్ చేసుకుని పడుకుంటారు. సేమ్ అదే వేలో నిన్ను చేపట్టుకున్నాను అంతే. నేను కుక్క? అరే ఏంట్రా ఇది? సి ఐ రియల్లీ డిడ్ మీన్ ఇన్ దట్ వే. ఇది జస్ట్ నా ఫీలింగ్ అంతే. కుక్క? ఒక అమ్మాయి ఫ్రెండ్లీగా మూవ్ అయినప్పుడు మీరు కూడా అలానే ఉండొచ్చు కదా. ఇలాంటిది ఏదో మధ్యలో తీసుకొచ్చి దాన్ని ఎందుకు బ్రేక్ చేయాలని చూస్తారు మీరు? బాగానే ఉన్నాం కదా ఆఫీస్ లో, ఇలాంటివి మధ్యలో తీసుకొచ్చినప్పుడే అంత. ఒకసారి ఆగు. ఏం చేస్తారు అర్థమైంది ఎవరికైనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఒక్కడో పనికిరారు. సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నారు, ఇంకేమైనా అనుకుంటున్నారా? ఎంత డామేజ్ అయిందో తెలుసా? ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలుసా ఇప్పటి వరకు? వాట్ ద హెల్ ఆర్ యు థింకింగ్ మనోహర్? సెన్స్ ఉందా అసలు నీకు? అప్రూవల్ లేకుండా కోర్ట్ ప్రొడక్షన్ కి ఎలా పంపుతావు? పైనుండి సావదొబ్బేస్తున్నారు. అరవింద్ వాట్ హ్యాపెండ్? షన్ను నీ కోడ్ పర్సనల్ గా తీసుకోమానా? ఈ మనోహర్ గారు ఏం చేశాడో తెలుసా నీకు? బా హలో. యా సార్ వి వర్కింగ్ ఆన్ ఇట్. విల్ సార్ట్ అవుట్ సూన్ సార్. ఓకే సార్. ట్రే ఏం చేశారా హరికను? వాగు. అంటే కోడ్ అంతా కంప్లీట్ చేశాను, యూనిట్ టెస్ట్ కూడా చేశాను, బగ్స్ ఏం లేవు. సో ప్రొడక్షన్కి కోడ్ క్యూఏకి పంపకుండా ప్రొడక్షన్ పంపేసావా? క్యూఏ బటన్ నొక్కపోయి ప్రొడక్షన్ బటన్ నొక్కేశాను. రే ఏం చేస్తావు తెలుస్తుందా నీకు? బగ్స్ గురించి నీకేం తెలుసురా? యూనిట్ టెస్ట్లో అన్ని బగ్స్ ఎలా తెలుస్తాయి? కోడ్ నేను రిలీజ్ చేస్తానని చెప్పాను కదరా, దేనికి అంత తొందర? ఛా, పని రాకపోతే నేర్చుకోండి, లేదా మూసుకొని కూర్చోండి, నాకు ఎక్స్ట్రా వర్క్ పెట్టుకోండి. ఛా, జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చోండిరా. ఇట్స్ ఓకే మనోహర్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అయినా సెన్స్ లేదా? అందరి ముందు అలా తిడతాడేంటి? అమ్మాయిలతోనే అనుకున్నా, ఫ్రెండ్స్తో కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆల్రెడీ ఆర్ పీపుల్ ఆర్ ఆన్ ఇట్ సార్, వి విల్ అప్డేట్ యు సూన్. థ్యాంక్ యూ. బుర్ర తినేస్తున్నారా? మనోహర్ గారు ఇంకా సర్వైవ్ అవ్వడం కష్టమే. ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా ఇది? టర్మినేషన్ రెడీగా ఉండమను. సరే అరవింద్, మనోహర్ విషయం పక్కన పెట్టు, సొల్యూషన్ ఆలోచిద్దాం. సొల్యూషన్ ఏంటి షన్ను? మ్యాటర్ తెలిసిన వెంటనే 12 గంటలు కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా నా డాటర్తో. ఓకే అరవింద్, ఈ మిస్టేక్ నాది, ఈ మిస్టేక్ నేనే చేశాను అనుకో. ఎండ్ యూజర్స్ ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఫైనల్లో ఉన్నాం, బ్యాంకింగ్ అంటే నా హెడ్ఏక్. 1000 విత్డ్రా చేస్తే 2000 రావడం ఏంట్రా? క్లయింట్ కాల్ చేసి 1 అవర్లో ఇష్యూస్ అని రెక్టిఫై చేయమన్నాడు. ఈ 1 అవర్ సర్వర్ డౌన్లో పెట్టేయమన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అరవింద్? మనోహర్ చేంజెస్ రివర్ట్ చేసి ప్రీవియస్ వర్షన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అలా కుదరదు అరవింద్, న్యూ అప్డేట్ మీద వర్క్ చేస్తున్నావు, ప్రీవియస్ వర్షన్ క్లయింట్ ఒప్పుకోడు. విల్ డూ వన్ థింగ్, బగ్స్ అని క్లియర్ చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేయడమే. టైం సరిపోద్దంటావా? స్ప్రింట్ ప్రకారం 2 వీక్స్ డెవలప్మెంట్, 2 వీక్స్ టెస్టింగ్, వాళ్ళు ఒప్పుకుంటారా? బగ్స్ ఫిక్స్ చేసి, యూనిట్ టెస్ట్ చేసి కోడ్ స్టేజింగ్లో రిలీజ్ చేస్తాను. వాళ్ళు ఇమీడియట్ టెస్ట్ చేస్తే చాలు, వెగొట్టుకో అరవింద్. ఐడియా బాగుంది కానీ ఆ టెస్టింగ్ లీడ్తోనే ప్రాబ్లం రా. దొరికాం, తురిమేస్తాడు ఇంకా. పిలిపించు, నేను మాట్లాడతా. టెన్షన్ పడకు మనోహర్, కూల్గా ఉండు. షన్ను గురించి నీకు తెలుసు కదా, హాయ్. అవినాష్ కోడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. చూసాం, మెయిల్ చూసాం, కోడ్రాజ్ డైరెక్ట్ ప్రొడక్షన్ పంపించారంటగా, ఇంకా టెస్టర్లు ఎందుకు? అంటే మనోహర్ కోడ్రాజ్ స్టేజింగ్ కి పంపబోయి ప్రొడక్షన్ కి పంపించేశాడంట. ఏంటి అరవింద్ అంత ఈజీగా చెప్తున్నావు? ఏదో ఫ్యాన్ స్విచ్ వేయబోయి లైట్ స్విచ్ చేసినట్టు. పంచలు కట్టుకొచ్చారు, డాన్స్లు వేశారు, లంచ్లకి వెళ్ళారు డెవలపర్లంతా. ప్రాబ్లం వచ్చేసరికి టెస్టర్లు గుర్తొచ్చాం. సారీ సారీ, నా టీమేట్ చేసిన మిస్టేక్ నేను సారీ చెప్తున్నా. ఇప్పుడు ఒక్కడి వల్ల కంపెనీ మొత్తం ప్రాబ్లం ఉంది. మీరు చేసిన మిస్టేక్కి మేము కష్టపడాలా? స్ప్రింట్కి ఇంకా 2 వీక్స్ టైం ఉంది, అప్పుడు చూద్దాం. అందరూ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఫ్యామిలీ అంటారు, వీఆర్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను నిలబడతాను. నాతో నిలబడి పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. సర్లే, నిలబడి ఎంతసేపు పని చేస్తావు? ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. సార్ ఎమోషన్ మే కొట్టారుగా. అరవింద్, ఎండ్ యూజర్ ఇష్యూస్ ఏంటి? విత్డ్రా ప్రాబ్లం, 1000కి 2000 వస్తుందంట. అబ్బా సూపర్ రాశారు కాకోడు, భీమవరం గుండాట్లో ఇంతే 1000కి 2000 వచ్చాయంట. మన మనోహరుడు బాగా ఆడినట్టున్నాడు, రాబిన్హుడ్ ప్రోగ్రామ్. సరే సర్లే, ఏదో సరదాగన్నాం. ప్రియా నువ్వు మాన్యువల్ కోడ్ రన్ చేయి. ఓకే. మనోజ్
నువ్వు ఆటోమేషన్ స్టార్ట్ చేయి. సరే. కోడ్ రిలీజ్ చేశాను ఒకసారి టెస్ట్. ఓకే చెక్ చేస్తాను. షను జంకిన్ జాబ్స్ అని ఫెయిల్ అవుతున్నాయి చూసుకో ఒకసారి. అరవింద్ లంచ్ తినేసి రాపు. సరే నేను తినేసి నా పనులన్నీ చూసుకొని రేపు వస్తాను. ఓకే. ఏం ఆర్డర్ పెట్టమంటావు? రెండు పిజ్జాలు, ఒక చాక్లెట్ లవా కేక్ చాలు. ప్రియ నీకు? నాకు ఎక్కువేం వద్దు, ఒక పిజ్జా, ఒక థిక్ షేక్ చాలు. మనోజ్ నీకు? నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నా. నువ్వు సూపర్ ఎంప్లాయరా. అరవింద్ నాకు రెండు పిజ్జాలు, ఒక మిల్క్ షేక్ డబ్బులు జీపే చేసేవా? సూపర్ ఎంప్లాయ్ కదా. రే మనోహర్. మనోజ్ బిల్డ్ రిలీజ్ చేసాను టెస్ట్. ఓకే చెన్ను, ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. విత్డ్రా ఓకే అయిందంట, బ్యాలెన్స్ రాంగ్ చూపిస్తుందంట, ఒకసారి చెక్ చేయరా? ఓకే. అవినాష్ టెస్టింగ్ ఎంతవరకు వచ్చింది? 4.0. చా ఉంటుంది, ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది. మళ్ళీ కోడ్ చెక్ చేసుకో. అరవింద్ జీపే డబ్బులు వచ్చేసాయి. అరే లంచ్ బాక్స్ ఉందన్నావు కదరా. అంటే 100 రూపాయలకి వేరే వాడికి ఇచ్చేసా. చా రే నేను బయట ఉంటా. వర్క్ స్టార్ట్ చేద్దామా? చేద్దాంలే. షన్ను విత్డ్రా బ్యాలెన్స్ మొత్తం సెట్ అయిపోయిందంట, కొత్త వర్షన్ రిలీజ్ చేస్తే అయిపోతుంది. నీకేమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదారు నేను తర్వాత తింటా. షన్ను నేను వెళ్ళాలి, నా వైఫ్ ఒక్కటి ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ గెటింగ్ లేట్ షన్ను, నేను ఇంకా వెళ్ళాలి, నేను ఇంకా మేనేజ్ చేయలేను. ఓకే. హలో. అవునా, సరే నేను స్టార్ట్ అవుతా. షన్ను కొంచెం మేనేజ్ చేసుకోవా, నా డాటర్కి ఫీవర్ అంట, టొలాజ్ అని చేసుకొచ్చాం. పర్లేదు సార్, టేక్ కేర్. షన్ను ఎర్రర్స్ ఉన్నాయి, చెక్ చేసుకో. చిన్న పవర్ నాప్ వేస్తాను. ఎక్కడ తప్పు జరుగుతుంది? సార్ టీ కాఫీ అంత అమ్మంటారా? వద్దనా. ఏం సార్ టెన్షన్లో ఉన్నారు? అదేం లేదు, ఆఫీస్ వర్క్, సో మీకు అర్థం కాదులే. అంతే సార్, మీరు చదువుకోలేదు కదా. అదేం లేదన్నా, బ్యాంక్ మీద పనిచేస్తున్నాం, బ్యాంక్ అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అంటుంది కదా, ఆ సర్వర్ డౌన్ అయ్యేది మా మిస్టేక్స్ వల్లే. సార్ అప్పుడప్పుడు బ్యాంక్ వెళ్తాను, సర్వర్ డౌన్ అంటారు, బ్యాంకులు తప్పు అనుకున్నాను. మీ తప్ప సార్. మా తప్పే. థ్యాంక్స్ అన్న. Thank you.
కోడ్ రిలీజ్ చేశాను. ఏం బ్రో కోడ్ రిలీజ్ చేశాను చూడు. ఓకే ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ క్లియర్. న్యూ వర్షన్ అప్డేట్ అయింది. ప్రొడక్షన్ పంపించు. ఎస్ అవినాష్ రిపోర్ట్ రెడీ చేయి. ఓకే అవినాష్ యా రిపోర్ట్ చూడు ఒకసారి. యా రెడీ అయితే పంపిస్తున్నాను. Hi guys, good morning. Hi. Hi Arvin. How's your daughter now? Neelana navutundra. Guys, mottham sorted ayipindanta call chesaru. Reports koncham naaku mail cheyandi. Okay? Shannu, mail chusana chusko. Ha. Eppadi nincha jaagrataga undandi. ప్రతిసారి వచ్చిన ఐడంతా మేల్కొని ఎవడు పనిచేయడు ఇక్కడ. అవినాష్ నువ్వు షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తావు కదా? అవును అప్పుడప్పుడు. నువ్వు చాలా గ్రేట్ బ్రో. ఒక పక్క సాఫ్ట్వేర్, ఇంకో పక్క షార్ట్ ఫిల్మ్స్, రెండు మేనేజ్ చేస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ బ్రో. బ్రో నీ షార్ట్ ఫిల్మ్ ప్రియరాలు రమ్మంది నిజంగా ఆసమ్ బ్రో. హక్ సీన్కి నువ్వు ఇచ్చిన రియాక్షన్కి నేను హక్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది తెలుసా? కదా కమెంట్స్ అన్నీ అవే. ఫస్ట్ టైం బ్రో ఒక అమ్మాయిని హక్ చేసుకోవడం, అందుకే అంత బాగొచ్చింది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. ప్రియరాల్ పొమ్మందా? అరవింద్ టైటిల్ నీకెలా తెలుసు? లింక్ పెట్టడం మర్చిపోకు. సరే అవినాష్ చాలా చాలా థ్యాంక్స్. నువ్వు లేకుంటే వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే కాదు. థ్యాంక్స్ మ్యాన్. మన పని మనం చేసుకున్నాం, థ్యాంక్స్ ఎందుకులే. అరవింద్ ఇవాళ ఆఫ్ నాకు. ఓకే షన్ను టేక్ కేర్ రా. ఆడికి భోజనం పెట్టు అరవింద్. అవినాష్ చాలా గ్రేట్ అరవింద్. గోల్ జాబ్ రెండు మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అరవింద్ మనోహర్ జాబ్ నువ్వు ఉండగా వాడి జాబ్ ఏమవుతుంది రా. ఓకే అరవింద్ హసీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యాయా? యా ఆల్ క్లియర్ రా. మనోహర్ రెడీ? మనోహర్ అంత క్లియర్ రా. చెల్లింకా షన్ను నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివాను రా. అందరూ ఇంజనీర్ చదువుతున్నారంటే నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ ఎలాంటి కాలేజ్లో చదివానో ఏం చదివానో నాకే తెలీదు. ఇంగ్లీష్ రాదు, ఏవేవో కోర్సులు చేశాను, నాకు రెజ్యూమే ప్రిపేర్ చేయడం కూడా రాదురా. అలాంటోడికి నువ్వు జాబ్ ఇప్పించావు. నా వర్క్ మీరే చేసేవాళ్ళు, ఇన్ని రోజులు నన్ను భరిస్తున్నారనుకున్నారా? కానీ నా వల్ల బాధపడుతున్నారని తెలిసింది. షన్ను ఐ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ రా. వెరీ గుడ్ డెసిషన్ రా మనోహర్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరే నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేసి వెళ్ళిపో. నీకు మార్వెల్ ఇష్టం కదా, అందులో ఏ హీరో ఇష్టం? ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ గురించి నీకేం తెలుసు మనోహర్? ఏదో సూట్ వేసుకొని విలన్స్తో ఫైట్ చేస్తాడు, కామెడీగా మాట్లాడతాడనా? ఐరన్ మ్యాన్ ఒక అప్డేట్, ఒక విజన్. ఐరన్ మ్యాన్ 1లోని సూట్ ఇంట్లో ఉంటుంది, కానీ ప్రాబ్లం ఇప్పుడు ఇంటి దాకా రాదు, అప్పుడప్పుడు మన ఉన్న దగ్గరికి వస్తుంది. అందుకే సూట్ని బ్రీఫ్ కేస్గా అప్డేట్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ 2లో ఉంటుంది, అవెంజర్స్ చూసే ఉంటావు, అందులో హల్క్ తో ఫైట్ చేసుకుంటారు. సో తను ఎప్పుడైనా హల్క్తో ఫైట్ చేయొచ్చని హల్క్ బస్టర్ రెడీ చేసుకుంటాడు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో ఉంటుంది, సివిల్ వార్లో చూసుంటావు, యాంట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సూట్లోకి దూరిపోతాడు. సో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకూడదని నానో టెక్నాలజీతో సూట్ తయారు చేస్తాడు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకుంటాడు, రాబోయే ప్రాబ్లం ముందు వహిస్తాడు. మనోహర్ మన ప్రాబ్లం వచ్చిందంటే మనం ఫెయిల్యూర్ కాదురా, వచ్చిన ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తేనే మనం ఫెయిల్యూర్. మనకెవరైనా నచ్చారనుకో,
వాళ్ళ గురించి గొడవపడ్డం కాదు, వాళ్ళ నుండి నేర్చుకోవాలి. కష్టపడు, మేమందరూ హెల్ప్ చేస్తాం. అంతేగాని ఇంట్లో కూర్చుంటాను, ఆఫీస్ మానేస్తాను ఇలాంటి డ్రామాలు చేయకే నీకు అస్సలు జట్టుగా. ఎప్పుడు జోక్స్ వేస్తావు కదా, అలా ఉండు మనోహర్. రే మనోహర్, ఇంత చెప్పావు కదరా, ఏమర్థమైందిరా? నువ్వు నాకన్నా పెద్ద ఐరన్ మ్యాన్ ఫ్యాన్ ఇవ్వరా. లాంగ్వేజ్ నేను నేర్పిస్తాను. హాయ్ గైస్, ఏంటందరూ సీరియస్గా ఉన్నారు?